కరెంటును చాలా మార్గాల ద్వారా ఉత్పత్తి చేస్తారు. నీటి నుంచి, సూర్యరశ్మి నుంచి, గాలి నుంచి, సముద్ర అలల నుంచి, ఇలా చాలా మార్గాలున్నాయి. చెత్త నుంచి కూడా కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు. ఇది విదేశాల్లో ఎక్కువగా జరుగుతోంది. మన దేశంలో దీనిపై పెద్దగా ప్రచారం జరగట్లేదు. అందువల్ల ఇండియాలో చెత్త వృధా అవుతోంది. మనం పారేసే చెత్త నిజానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగి ఉంటుంది. చెత్తను సేకరించి సద్వినియోగం చేసే కార్యక్రమాన్ని ఘన వ్యర్థ పదార్థాల కార్యక్రమం అంటాం. అదే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ రోజుల్లో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇండియా కూడా దీనిపై నానాటికి ఫోకస్ పెంచుతోంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో చెత్తను 4 భాగాలుగా విభజిస్తారు. అవి 1 పేపర్, ఇందులో పేపర్లు, బుక్స్, అట్టపెట్టెలు, ప్యాకింగ్ మెటీరియల్ వంటివి ఉంటాయి. 2, గ్లాస్, ఇందులో రకరకాల సీసాలు, మద్యం బాటిళ్ళు, గాజు గ్లాసులు, గాజు అద్దాలు వంటివి ఉంటాయి. 3, ఆర్గానిక్, ఇందులో తడి చెత్త ఉంటుంది. అంటే కూరగాయల చెత్త, పండ్ల చెత్త, టీ పొడి, ఆహార పదార్థాలు, నాన్ వెజ్ ఐటమ్స్, కొబ్బరి పీచు, ఎండిన ఆకులు, కలప వస్తువులు వంటి త్వరగా పాడైపోయేవి ఉంటాయి. ఇక 4, ప్లాస్టిక్, ఇందులో ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ సంబంధిత అన్ని వస్తువులు వస్తాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో సేకరించే చెత్తను ఏదో ఒక రకంగా తిరిగి ఉపయోగించుకునేలా రీసైక్లింగ్ చేస్తారు. దీనివల్ల ప్రభుత్వాలకు భారీగా మనీ వస్తుంది, అలాగే పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఈ చెత్త పదార్థాలన్నీ నిజానికి సేంద్రీయ రసాయనాలే. వీటిలో చాలా శక్తి దాగి ఉంటుంది. వీటిని మండించినప్పుడు భారీగా ఉష్ణశక్తి విడుదల అవుతుంది, దాన్ని కరెంటుగా మార్చుతారు. మనం చెత్తగా భావించే ఈ చెత్తను చాలా దేశాలు ప్రపంచ దేశాల నుంచి చాలా చవకగా కొంటున్నాయి. దాన్ని రీసైక్లింగ్ చేసి రోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. భారత కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారిస్తోంది. దేశవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమం రోజురోజుకు విస్తరిస్తోంది.